ప్రేమగల తండ్రి, పరిశుద్ధులైన దేవ, సర్వకృపానిది నిన్న నేడు నిరంతరము ఒకే రీతికి ఉన్నవాడ, ఎన్నడూ మారని మార్పు చెందిన దేవ, అనంతమైన జ్ఞాని యేసుప్రభు, ఘనమైన ఉన్నతమైన రక్షణార్థమైన ప్రేమగల మహోన్నతమైన నామాన్ని బట్టి హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉదయకాల సమయమందు పిల్లముగా చేరి మీ సన్నిధిలో ఈ యొక్క 617వ దినమందు కూడా మీ సన్నిధానంలో ప్రార్థనలు ఏకీభించడానికి కొరకై రాగలిగే శ్రేష్టమైన ధన్యకరమైనటువంటి అవకాశం ప్రేమించి కృప చేత మాకిచ్చినందుకై మిమ్మల్ని స్తుతించి ఆరాధించి కొనియాడుతున్నాం. కథ బలహీనతలు కొరతలన్నీ కూడా మీ రక్త ప్రోక్షణ తెస్తున్నాం. దయతో మన్నించి కడిగి పవిత్రపరచండి. ఉదయకాలం సమయం మా కొరకు దీవెనకరంగా చేయండి. ప్రార్థన లేకేపిస్తున్న పరిశుద్ధులందరి కొరకు స్తోత్రం నాయన. ప్రతి వారికి కావాల్సిన భాగమును మీ ఆత్మచే అనుగ్రహించి తద్వారా కేవలం మీకు మయం తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం. ఎవరు కాలు వేయకుండా చేయండి. ఏదో ఒక మాట సన్నివేశం సందర్భం ద్వారా తాకబడి మేము దర్శించబడ్డానికి కొరకై కావాల్సిన మీ కృపను మీరే మాకు మెండగా దయచేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఆలోచనకర్తో నడిపించే దేవుడు, అన్ని పరిస్థితుల్లో నమ్మకందైన సహాయకుడవని మమ్మి స్తుతించి ఆరాధించి కొనియాడుతున్నాం. దేవ మీరే జ్ఞాపకం చేసుకోండి, మయమార్థం నడిపించండి. ప్రార్థనలోకి వస్తున్న పరిస్థితులందరినీ జ్ఞాపకం చేసుకోండి. కొంతమంది నిర్లక్ష్యంగా సోమరితనంతో ప్రార్థనలు ఏకీవించట్లేదు, క్షమించండి ప్రభా. వారితో కూడా మాట్లాడము, సంధించము, ఇది ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను వారు గుర్తించినట్లుగా పరిశుద్ధాత్మతి వారిని దర్శించమని ప్రార్థిస్తున్నాం. మీరే కనికరించి కార్యం జరిగించమని మీరు మాతో మాట్లాడి బలపరిచి దేవుని కొనియాడుతూ యేసు ప్రభు ఘనమైన ఆనందించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఏమి గ్రంథము 10వ అధ్యాయము ముప్పై 39వ వచనాన్ని చదువుకుంటా. 39వ వచనం, ఇస్రాయేలీయులను, లేవీయులను ధాన్యమును, ద్రాక్ష రసమును, నూనెను తేగ సేవ చేయ యాజకులను, ద్వారపాలకులను, గాయకులను వాటిని తీసుకొని ప్రతిష్ఠితములకు ఉపకరణముండు పట్టణం గదుల్లో ఉంచవాలి. మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము. ఇస్రాయేలందరూ కూడా, దేవుని అందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా ఈ యొక్క అధ్యాయంలో మనం చదువుకుంటాం. 10వ అధ్యాయం 10వ వచనం రాయబడింది, మేము ఒప్పుకొని చెప్పిన దాన్ని బట్టి ఒక స్థిరమైన నిబంధన చేసుకొని వ్రాయించుకొనగా మా ప్రధానులను, లేవీలను, యాజకులను దానికి ముద్రలు వేసిరి. స్థిరమైనటువంటి ఒక నిబంధన. దేవుని ప్రజలందరూ కూడా ఒక నిబంధనలోనికి వచ్చినట్టుగా దేవుని యొక్క వాక్యంలో మనం చదువుకుంటాం. దేవుని మందిరం విషయమై, దేవుని మందిరానికి ఇచ్చే విషయంలో, దేవుని మందిరానికి తీసుకొని వచ్చే విషయంలో, బలులు, అర్పణలు, తన ప్రతిష్ఠించబడినటువంటి సమస్తం తీసుకొచ్చే విషయంలో చాలా చోట్ల ఈ మాట చదువుకుంటాం మనం. ఈ విధంగా 31వ వచనం నుంచి 30 చదువుతాం. మరియు మేము దేశపు చెట్లకు మా కుమార్తెలు ఏకయు, వారి కుమార్తెలు మా కుమారులకు పుచ్చుకొని మరియు
దేశభజన విశ్రాంతి ముందు అమ్మక వస్తువులనే కానీ భోజన ప్రాతంలో కానీ అమ్మటకు తెచ్చిన విశ్రాంతి కానీ పరిశుద్ధ దినముల్లో కానీ వాటిని కొనుకుందుమని 7వ సంవత్సరమున విడిచిపెట్టి ఆ సంవత్సరంలో బాక్యదారుల బాక్యలు వదిలివేయదమని నిర్ణయించుకుంటేమి. ఇదే మాటను పదే పదే ఈ అధ్యయనం చదువుకుంటాం. 32వ వచనం రాయబడింది, మరియు మన దేవుని మందిరం సేవ నిమిత్తం 10 సంవత్సరం తులం వెండిలో 3వ వంతు ఇచ్చుదామని నిబంధన చేసుకుంటేమి. తర్వాత 33లో కింది భాగం రాయబడింది, మన దేవుని మందిర పనివంతుల విషయంలోనూ అలాగో నిర్ణయించుకుంటేమి. తర్వాత 34వ వచనం రాయబడింది, మా దేవుని మందిరంలోనికి ఎవరు తేవలనో వారు చీట్లు వేసుకొని నిర్ణయించుకుంటేమి. ఆ తర్వాత 35వ వచనం రాయబడింది, ప్రతి సంవత్సరం ప్రభు మందిరంలో మేము తీసుకొని వచ్చినట్లుగా నిర్ణయించుకుంటేమి. 36వ వచనం రాయబడింది కింది భాగం, మన దేవుని మందిరంలో సేవ చేయు యాజకుల యొద్దకు మేము తీసుకొని వచ్చినట్లుగా నిర్ణయించుకుంటేమి. తర్వాత 37వ వచనం, ప్రతి పంటలో పట్టణంలోనున్న మా పంటలో 10వ వంతును ఆ లేవీలకు ఇచ్చినట్లుగాను నిర్ణయించుకుంటేమి. 38వ వచనం, తర్వాత 1వంతు లేవీలు మా దేవుని మందిరంలో ఉన్న ఖజానా గదుల్లోనికి తీసుకొని రావాలని నిర్ణయించుకుంటేమి. కాబట్టి ఇలాగూ దేవుని మందిరానికి తీసుకొని రావాల్సినటువంటి భాగం విషయంలో, దేవుని మందిరంలో ఉండవలసినటువంటి విధానం విషయంలో వేసిన వాళ్ళు ఒక స్థిరమైన నిబంధనలోనికి, ఒక స్థిరమైన నిర్ణయంలోనికి వాళ్ళు ఏం చేశారు వచ్చారు. నిర్ణయించుకుంటేమి అని దేవుని వాక్యం రాయబడింది. అందుకే 39వ వచనానికి చివరి భాగం రాయబడింది, మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టాము. కాబట్టి ఆ ప్రజలు దేవుని మందిరాన్ని ఎంతగానో ప్రేమించేవారుగా, దేవుని మందిరాన్ని ఎంతగానో హత్తుకొని ఉండి నిమిత్తమై ఒక స్థిరమైనటువంటి ఒక నిర్ణయంలోనికి వారు వచ్చినట్లు దేవుని యొక్క వాక్యంలో మనం చదువుకుంటాం. ఇదే కదా విశ్వాస జీవితంలో కావాల్సింది. కాబట్టి దేవుని మందిరం ఎంత బాగుంటే మనమంత బాగుంటాం. యిర్మీయా గ్రంథం రాయబడింది, యెరూషలేము క్షేమం కోరి ప్రార్థన చేయండి, దాని క్షేమమే మీ క్షేమమునకు ఆధారమగునని రాయబడింది. కాబట్టి పిల్లరా, విశ్వాస బ్రతుకు జీవితం లోపల ఏమవసరం? యెరూషలేముకు క్షేమం కోరి ప్రార్థన చేయండి, దాని క్షేమమే మీ క్షేమమునకు ఆధారమగును. యెరూషలేము అనగా దేవుని మందిరం, యెరూషలేము పట్టణం అనగా దేవుని నివాసం ఉన్నటువంటి పట్టణం అది. కాబట్టి మహా ఆ యొక్క పట్టణం దేవుని మందిరం బాగుంటే మనం కూడా బాగుంటాం, దేవుని మందిరం బాగలేకపోతే మనం కూడా బాగోము. అందుకనే దేవునికి భక్తులు ఎంతో మంది దేవుని యొక్క మందిరానికి ఎంతో ఇంపార్టెన్స్ ఇచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చదువుకుంటాం కదా. అందుకని దావీదు అంటాడు, నేను సరంబు వేసిన ఇంట్లో నివాసం ఉంటున్నాను, దేవుని మందస్సం అయితే ఇక్కడ ఉంది, డేరాలో ఉన్నది అంటాడు కదా. కాబట్టి ఆయన మనసులో ఒక ఆలోచన, ఒక దృఢమైనటువంటి ఒక నిశ్చయతలోనికి దావీదు వచ్చినట్టు దేవుని యొక్క వాక్యంలో మనం చదువుకుంటాం. ఇక్కడ 2 సమూయేలు 2 చదువుకుంటాం. తను అంటాడు, నేనైతే సరంబు వేసిన ఇంట్లో నివాసం ఉంటున్నాడు, కానీ దేవుని మందిరం ఎక్కడ ఉంది, ఒక డేరాలో ఉన్నది అంటాడు. సమూయేలు 7వ అధ్యాయము 2వ వచనం, నేను దేవదారుణాలతో కట్టిన నగరియందు నివాసము చేయుచుండగా దేవుని మందసము డేరాలో నిలిచిండగా నా తాను యెహోవా నీకు తోడుగా ఉన్నాడు, నీకు తోచినంత నెరవేర్చమనేను. జాగ్రత్తగా ఉంచుతున్నారా, ఈ థాట్ ఈ ఆలోచన రావడం శ్రేష్టమని కదా. నేను దేవదారుణాలతో కట్టిన నగరియందు నివాసము చేయుచుండగా దేవుని మందసము డేరాలో నిలిచి ఉన్నదనగా, విశ్వాస బ్రతుకు యుద్ధంలో
దేవుని మందసము లేకుంటే దేవుని మందిరమును గురించినటువంటి పట్టింపు శ్రద్ద అవసరం. కొంతమంది జీవితంలో సుఖం కలిగిన తర్వాత, క్షేమం కలిగిన తర్వాత, సౌఖ్యం అనుభవిస్తున్నటువంటి సందర్భంగా దేవుని మందిరాన్ని గురించినటువంటి పట్టింపు శ్రద్ద ఆసక్తి వారి జీవితంలో ఎంతమాత్రం కూడా ఉండే ఉండదు. వారి జీవితంలో ఎంతమాత్రం కూడా దేవుని మందిరాన్ని గురించినటువంటి ఆసక్తిని వాళ్ళు కనపరచలేకుండా. అందుకనే దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది ఏమని, నేనైతే దేవదారు బ్రాండ్తో కట్టినటువంటి ఇంట్లో నివాసం చేస్తున్నాను, కానీ దేవుని మందసం డేరాలో ఉన్నది. దేవుని మందిరానికి వచ్చినటువంటి పట్టింపు, శ్రద్ధ, ఆసక్తి ఎంతో అవసరమైంది. అందుకని ఇక్కడ వీళ్ళు అంటారు, దేవుని మందిరంలో నివసించడానికి కొరకై, దేవుని మందిరానికి అర్పణ తీసుకుని కొరకై, దేవుని మందిరంలో సేవ చేయ నిమిత్తమై పలుకున్నటువంటి ఒక మక్కువ, ఒక పట్టింపుని ఇక్కడ మనం చూస్తుంటున్నాం. కాబట్టి వారు తమ జీవితంలో ఒకట దేవుని మందిరం విషయమై, దేవుని యొక్క మందిరం కొరకై ఒక నిర్ణయము, ఒక తీర్మానము, లేకుంటే ఒక డిసిషన్ వాళ్ళు తీసుకున్నట్టు దేవుని యొక్క వాక్యాన్ని చదువుతాం. పేసవాడ సోదరి, ఏ విధంగా ఈ నూతన సంవత్సరంలో కొంతమంది అడుగుతూ ఉంటారేమని, ఏ సంవత్సరంలో ఏ తీర్మానం చేసుకున్నారు మీరు, ఏ నిర్ణయం తీసుకున్నారు, దేవుని ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు అని కొంతమంది ఏం చేస్తారు, ప్రశ్నించే వాళ్ళుగా ఉండే ఉంటారు. వాస్తవమే, అది వ్యక్తిగతమైందా, కుటుంబపరమైందా, ఉద్యోగరీత్యా, వ్యాపారరీత్యా, ఒక టార్గెట్లోనికి వస్తే రావచ్చేమో కానీ, అయితే ఆధ్యాత్మికంగా దేవుని సేవ విషయమై, దేవునికి అర్పించుకునే విషయమై, దేవుని పని విషయమై, దేవుని పరిచర్య విషయమై, దేవుని మందిరం నిర్మాణం కలిగి ఉండే విషయంలో ఒక తీర్మానము, ఒక నిర్ణయంలోనికి రాదాల్సిన వారమై ఉన్నాం. అట్టిదేమైనా జీవితంలో కలిగి ఉంటున్నామా? జాగ్రత్త గుర్తించు. ఉదయకాలం పూట భక్తులైతే అంటారేమని, మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టాము. ఎందుకు? కాబట్టి యెరూషలేము బాగుంటే మేము బాగుంటాం. యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేస్తే మేము క్షేమంగా ఉంటాం. దేవుని మందిరం కట్టబడితే మా ఇల్లు కూడా కట్టబడుతుంది. దేవుని సేవ ఎంత విస్తృతంగా జరుగుతూ ఉంటే అంతగా మా కుటుంబము, లేకుంటే మా దేశము, మా ప్రాంతం బాగుపడడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువగా దేవుని మందిరానికి ఇంపార్టెన్స్ ఇచ్చేటువంటి ప్రజలుగా ఉన్నట్లు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. కొంతమంది తమ జీవితంలో ఒకట దేవుని మందిరం కంటే తమకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చుకునే వాళ్ళు ఉంటారు కదా. అందుకని తమ నగరాలు కట్టుకునే వాళ్ళు ఉంటారు, తమ ఇల్లు మాత్రం బిల్డింగ్ మీద బిల్డింగ్ వేసుకుంటారు, కానీ దేవుని మందిరం అదే రేకుల షెడ్లో, లేకుంటే అదే గుడిసెలో, అదే ఏమాత్రం బాగలేకుండా ఎక్కడెక్కడ ఊడిపోయి, ఎక్కడెక్కడ పడిపోయి, ఎక్కడెక్కడ పాడైపెట్టినటువంటి విధానంలో ఉండిగా ఉంటాయి కదా, అలాంటి వాళ్ళు ఉంటారు మిత్రమా. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, జాగ్రత్త గుర్తించు, అలాంటి వాళ్ళు ఉండడం అంత మంచిది కాదు. కొంతమంది అనుకుంటుంటేమని, హగ్గయి గ్రంథం మొదటి అధ్యాయం, హగ్గయి గ్రంథం మొదటి అధ్యాయం చూడండి, రెండవ వచనం, సమయం ఇంకా రాలేదు, యెహో మందిరమును కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే అని రాయబడింది. అందుకే ఓ వాక్కు ప్రత్యక్షమై ప్రోక్తేగా గై ద్వారా సెలవిచ్చింది ఏమనగా, ఈ మందిరం పాడై ఉండగా మీరు శరంభ వేసిన ఇళ్లలో నివసించటకు ఇది సమయమా? కాబట్టి సైన్యములకు అది యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి. మీరు విస్తారంగా విత్తినను, మీ కొంచెమే పండెను, మీరు భోజనం చేయుచున్నను ఆకలి తీరకయున్నది, పానం చేయుచున్నను దాహం తీరకయున్నది, బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆగుకున్నది, పనివారు కష్టం చేసి జీతం సంపాదించుకొనను జీతం చినిగిపోయిన సంచుల్లో వేసినట్టుగా ఉన్నది. కాక సైన్యముల గది వాసులు వచ్చిందేమనగా, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి. పర్వతం లెక్కి రాను తీసుకుని వచ్చి మీరు ఈ మందిరను కట్టించిన ఎడల దాని నేను సంతోషించి నన్ను గనపరుచుకుందనని యెహోవా సెలవిస్తున్నాడు. గుర్తించారా విశ్వాస బ్రతుకు యుద్ధంలో? కాబట్టి దేవుని మందిరం పాడైపోయి ఉండగా శరంభ వేసిన ఇంట్లో మనం నివాసం చేస్తూ ఉంటున్నాం. తర్వాత దేవుని మందిరము పాడైపోయి ఉండగా కాబట్టి పక్కన పెట్టేసి మన స్వప్రయత్నం చేత సొంత మార్గంలో వెళ్తూ ఉన్నాం. అందుకని ఏం కావట్లేదు, తృప్తి లేని వారమైనా
అభివృద్ధి లేని వారమైనా, క్షేమం లేని వారమైనా, కాబట్టి తిన్న ఆకలి తీరకుంటుంటుంది. కాబట్టి విశ్వాస జీవితంలో బట్టి ఎంతో నష్టపోయింటున్న వాళ్ళంగా ఉన్నట్టు దేవుని యొక్క వాక్యంలో మనం చదువుకుంటున్నాం. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, కాబట్టి వీళ్ళైతే మా దేవుని మందిరమును విడిచిపెట్టము అంటారు. దేవుని మందిరాన్ని సేవిస్తాం, దేవుని మందిరానికి సమర్పించుకుంటాం, దేవుని మందిర మార్పనలు తీసుకొని వస్తాం, దేవుని సేవ చేయడానికి అప్పగించుకుంటామని వాళ్ళకు తీర్మానంకి వచ్చారు. అందుకనే దేవుని మందిరం యొక్క ప్రాముఖ్యతను గుర్తించిన వాళ్ళై, దేవుని మందిరం యొక్క ఇంపార్టెన్స్ అనేటువంటి వాళ్ళై దేవునికి సమయంలో నిర్ణయానికి వచ్చారు. ఏ సోదరా సోదరి, మన ఒక తీర్మానంలోనికి వస్తేమా, ఒక నిర్ణయం తీసుకుంటేమా? కాబట్టి భక్త అంటున్నాడు, ఏ దేవదారులో దేవదారుకరతో కన్నింటి నివాసం ఉంటున్నాను, దేవుని మందసం అయితే డయాలో కన్నీ ఉంటుంది అని ఒక ఆలోచనకు వచ్చాడు ఆయన. అందుకే నాదన్ ప్రవక్తను పిలిచి మందిరం కట్టడానికి కొరకు ప్లాన్ ఒక నిర్ణయం తీసుకున్నాడు. దాన్ని అది మాత్రమే కాదు, అగ్రగ్రంథం సెలవిస్తూ ఉంది. చాలా మంది అనుకుంటారు ఈ సమయం కాదు, ఇంకా బోల్డన్ టైం ఉంది, ఇంకా చాలా టైం ఉంది, ఇంకా టైం ఉంది, ఇప్పుడే కాదులే అంటారు, మాట్లాడుతూ ఉంటారు. సేవకు రావా అంటే ఇప్పుడే కాదులే అంటావు, దేవుని పని చేయవా అంటే ఇప్పుడే కాదంటావు, దేవుని మందిరం పని చేయమంటే ఇప్పుడే కాదంటావు, దేవుని సన్నిధికి రమ్మంటే ఇప్పుడే కాదంటావు. కాబట్టి దేవుని పని చేయకుండా, దేవుని సేవ చేయకుండా, దేవుని సన్నిధికి రాకుండా, దేవునితో దేవునికి ఇంపార్టెన్స్ చేయకుండా నువ్వేం మేలు పొందుతావు? మరి ఏం మేలు పొందలేము. అందుకని విస్తారం విత్తినను కూడా కొంచెం పంట పండుతుందంట, మనకి తిన్నను కూడా భోజనం చేసిన సైతం ఆకలి తీరకున్నది, పానం చేసినా కూడా దప్పిక తీరకుందని దేవునికి వాక్యం సెలవిస్తూ ఉంది. మన సంపాదన అంతా చినిగిపోయిన సంచలేసినట్టు ఉందని దేవునికి వాక్యం చెప్తూ ఉంది. విస్తారంగా పనిచేస్తున్నావు కానీ ఏమాత్రం అభివృద్ధి లేకుండా, ఏమాత్రం మేలు పొందకుండా, ఏమాత్రం క్షేమం లేని వారు వహించినావు. కాబట్టి దేవుని మందిరానికి ఇంపార్టెన్స్ ఇస్తే ఏమవుతుంది? మరి ఏమవుతుంది? దేవునికి వాక్యం చెప్తూ చూడండి, మలాకీ గ్రంథం 3వ అధ్యాయం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం. కొంతమంది తమ జీవితాల్లో దేవుని మందిరాన్ని ప్రేమించరు, కానీ వాళ్ళని వాళ్ళకైతే మంచి ప్రేమించుకుంటారు కదా. కాబట్టి 3వ అధ్యాయం 10వ వచనం చదువుతున్నాం. నా మందిరంలో ఆహారం ఉండినట్లు 10వ భాగం అంతే మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుంటండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడలా నేను ఆకాశ వాక్యం విప్పి పట్టజాలంత విస్తారముగా దీవెనలు కుంభించదనని సైన్యులకు యెహోవా సెలవిస్తున్నాడు. మీ పంటను తినివే పురుగులను నేను గద్దించదను, అవి మీ భూమి పంటను నాశనం చేయవు, మీ ద్రాక్ష చెట్లు అకాల ఫలములను నాలుపుకుండని సైన్యములకు యెహోవా సెలవిస్తున్నాడు. అప్పుడు ఆనందకరమైన దేశంలో మీరు నివసించరు, కానీ కన్యజనులందరూ మిమ్మల్ని ధనులందరని సైనిక యెహోవా సెలవిస్తున్నాడు. అన్య జనులందరూ మిమ్మల్ని ఏమంటారు? ధన్యులు అంటారు. కానీ ఇప్పుడు ఏమంటున్నారు? దరిద్రులు అంటారు కదా. వారి దేవుడిని ప్రశ్నిస్తున్నారేమో. వారి దేవుడు ఏం చేస్తున్నాడు వారికి? వారే దేవుడు నమ్ముకున్నారు కదా, నమ్ముకుంటే ఇలా ఎందుకు అయింది? ప్రశ్నించే వాళ్ళకు ఉన్నారేమో నీ జీవితంలో ఒకట. లేచోట మర్చిపోయావు, దేవుని సేవ చేయడం మర్చిపోయావు, దేవుని పని చేయడం మర్చిపోయావు, దేవుని మందిరాన్ని ప్రేమించడం మర్చిపోయావు, దేవుని మందిర ధన్నిధిలోనికి తీసుకొని రావాల్సిన భాగం తీసుకోవడం మర్చిపోయావు. ఏం చేస్తున్నావు? దాచిపెట్టుకుంటున్నావు అంత కదా. అందుకని దేవుని తెలియచే మాట ఏమని, విస్తారం విత్తిన కొంచెమే పంట పడుతుంది. ఎకరాల కొద్ది పంట ఇస్తున్నావు కానీ కనీసం లాగొడుగుని తీర్చి స్థిరంగా ఉంటున్నావు కదా జీవితం. కాబట్టి నెల నెలకు జీతం తీసుకుంటున్నావు కానీ మళ్ళీ నెలసరికి కేవలం అడుక్కునే వాళ్ళు ఉంటారు కొద్దిమంది తమ జీతం లోపల. కాబట్టి వారికి ఏం లేని వారికి ఉండి ఉంటారు. కారణం ఏంటంటే చినిగిపోయిన సంచలేసినట్టుగా వారి జీవితం ఉండేది ఉంటుంది. కాబట్టి భక్తులు తీర్మానం చేసుకునేమని మా దేవుని మందిరాన్ని మేము విడిచిపెట్టాం, ఆయన్ని సేవిస్తాం, ఆయనకు అర్పించుకుంటాం, ఆయన నిధుల్లోనికి, ఆయన ధనాగారంలోనికి మా ధాన్యమును, మాకున్న పంటను, మా సమస్య తీసుకొని వస్తాం. కాబట్టి మా దేవుని మందిరం విడిచిపెట్టామని ఒక నిర్ణయానికి వాళ్ళు వచ్చారు. ప్రేసోడ దావీదు నిర్ణయంతో ఉన్నాడు. కాబట్టి విశ్వాస జీవితంలో ఒకట హగ్గయి గ్రంథం ద్వారా దేవుడు సెలవిస్తుంది, సమయం కాదని ఒకలాంటి సాకులతో అలా కలయాపంత జీవితం ఉంటే దేవుని వాక్యం చెప్తుంది, ఇది సమయం కాదని మీరు అనుకుంటున్నారు కదా. కాబట్టి మీరైతే సరంబు వేసిన ఇంట్లో ఉంటున్నారు, దేవుని మందసము, దేవుని మందిరం ఎక్కడుంది? కాబట్టి పాడైపోయినట్లుగా ఉంది. కాబట్టి ఇది మీకు న్యాయమా? ఇది మీకు తగునా? దేవుని యొక్క వాక్యం ప్రశ్నిస్తూ ఉండగా
కాడు గుర్తించు, అప్పగించుకుంటాం ప్రభా. మందిరాన్ని ప్రేమించుటకు మాకు నేర్పించు. మీ మందిర దండనిధిలోనికి మాకున్న సమస్తం తీసుకోవడం మాకు నేర్పించు. మీ సేవ చేయడానికి మీ పనిచేయడం మాకు నేర్పించుము. ఓ తీర్మానంలోనికి వస్తామని ఒక నిర్ణయంలోనికి జీవితం ఒక నిర్ణయంలోనికి వద్దుము గాక. దేవుని యొక్క వాక్ గుర్తించు. దేవునికి వేరుగుండా నేను చేయలేము. దేవుని యొక్క వాక్యం సెలవిస్తామని దేవుని మందిరాన్ని విడిచి దేవుని సన్నిధిని విడిచి క్షేమం లేని వారం అయింటాం. దేవుని మందిరాన్ని విడిస్తే దేవుని మందిరాన్ని ప్రేమించకపోతే తృప్తి లేని వారం అయింటాం, సంతోషం లేని వారం అయింటాం. కాబట్టి భక్తులు చాలా మంది యెహోవాని మందిరాన్ని ప్రేమిస్తున్నట్టు అని చెప్తున్నాడు. యెరూషలేము ప్రేమి యెరూషలేమని ప్రేమించేవారు వర్ధిల్లుదురు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి క్షేమం లేని జీవితం వర్ధిల్లటం లేనటువంటి జీవితాన్ని కలిగి ఉంటున్నాం. కారణం ఏంటంటే దేవుని మందిరాన్ని ప్రేమించని వారం అయింటున్నాం, దేవుని యొక్క సన్నిధిని ప్రేమించలేని వారం అయింటున్నాం. మిత్రమా, అలాంటి జీవితం నీకుంటే దయచేసి పరీక్షించుకొని ప్రభుకు అప్పగించుకొని ఒక నిర్ణయంలోనికి రా. వాళ్ళంటారు నిర్ణయించుకుంటేమి 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 పదే పదే ప్రతి వాక్యంలో నిబంధన చేసుకుంటామని వాళ్ళు ఆ యొక్క నిహమ్య గ్రంథం 10వ అధ్యాయంలో చదువుకుంటా ఉన్నాం కదా. ఒక స్థిరమైనటువంటి నిబంధనలు తీసుకొచ్చేసి చేస్తూ వచ్చారు వాళ్ళు. ఒక స్థిరమైన నిర్ణయంలోనికి వాళ్ళు వచ్చారు. కాబట్టి ఉదయకాలం పూట మనం కూడా వాక్యం వింటుండగా ఒక నిర్ణయానికి వద్దాం కాక. దేవా, మందిరాన్ని ప్రేమించే విషయంలో, మందిరానికి మా ధనాన్ని తీసుకుని వచ్చే విషయంలో, మా పంటల మిషన్ తీసుకుని వచ్చే విషయంలో, మాకున్న సమస్తం మీకు అర్పించే విషయంలో ఒక స్థిరమైనటువంటి ఒక నిర్ణయానికి మా జీవితం వచ్చును కాకని ప్రవచనంలో పరీక్షించుకొని ప్రభుకు అప్పగించుకుందాము కాక. ఒకలా మీకు వస్తాం, మనల్ని పరీక్షించుకున్న వారమై ప్రవచనంలో అప్పగించుకొని ముందుకు కొనసాగుతాం.